Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కూటమి భవిష్యత్తు ఆ ఇద్దరి చేతుల్లోనే. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. మొత్తం 24 మంది మంత్రులకు సుదీర్ఘ కసరత్తు, భవిష్యత్తు వ్యూహాలతో చంద్రబాబు శాఖలు ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో సహా ఎన్డీఏ కూటమి ఈసారి ఏపీలో రాజధాని, ఉపాధి, సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ శాఖలు ఏరికోరి ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ ఇద్దరిపైన భారీ అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం సీనియర్లకు ప్రధాన శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఖరారు చేశారు. అదేవిధంగా నారా లోకేష్ కు మానవ వనరులు, అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు అప్పగించారు. మరో కీలక నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖనిచ్చారు. మహిళకు హోంశాఖ ఆనవాయితీని చంద్రబాబు కొనసాగించారు. వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించారు. బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా ఉన్న సత్యకుమార్కు వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, రాజధాని అంశాలే కీలకంగా ప్రజలు మూడు పార్టీల కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆర్థిక, రాజధాని వ్యవహారాలను సీనియర్ మంత్రుల భుజస్కంధాలపైన పెట్టారు. చంద్రబాబు పర్యవేక్షణ ఉన్నా ఈ మంత్రుల పాత్రే కీలకంగా మారనుంది. ఈ విధంగా రానున్న రోజుల్లో కూటమి భవిష్యత్ ఇద్దరి చేతుల్లోనే ఎక్కువగా ఉంది. అప్పుల భారం పెంచకుండా ఇచ్చిన హామీల అమలు దిశగా ఆర్థిక నిర్వహణ ఎలా నిర్వహిస్తారనేది ఇప్పుడు కొత్త ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ సమర్థతపైన ఆధారపడి ఉంది. ఇక 2014 రాజధానిగా అమరావతి ఖరారైన సమయం నుంచి మొత్తం బాధ్యతలను పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ పర్యవేక్షించారు. ఇప్పుడు తిరిగి నారాయణకు అవే శాఖలను కేటాయించారు. అమరావతి అంశంలో ఉన్న న్యాయపరమైన వ్యవహారాలను పరిష్కరించుకుంటూ రాజధాని నిర్మాణం పైన ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో అమరావతిపైన నాడు చంద్రబాబుతో కలిసి ప్రతి నిర్ణయంలో కీలకంగా వ్యవహరించిన నారాయణకు ఇప్పుడు రాజధాని అంశం ప్రతిష్టాత్మకంగా మారుతోంది. దీంతో అటు కేశవ్, ఇటు నారాయణ పనితీరు కీలకంగా మారనుంది.